మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో కార్యక్రమం నాగారం మున్సిపాలిటీ నుండి దమాయిగూడ మున్సిపాలిటీ మీదుగా జవహర్ నగర్ మున్సిపాలిటీ వరకు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క, ఏఐసిసి మెంబర్ మేడ్చల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ మరియు టీపీసీసీ ఓబీసీ సెల్ వైస్ చైర్మన్ తోటకూర జంగయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ, మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ అయిందని, మిషన్ భగీరథ లాంటి ఎన్నో పథకాలు పెట్టి కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. మేడ్చల్ నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టనున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు బతుకమ్మలు బోనాలతో స్వాగతం పలికారు. ముందుగానే మా మేనిఫెస్టోని కూడా మేము అనౌన్స్ చేసుకుంటూ పోతా ఉన్నాం. అందులో ప్రధానంగా ఇళ్లలేనటువంటి పేదవాళ్ళకి ఇంటి స్థలాలు ఇవ్వటమే కాకుండా ఆ స్థలాల్లో లేకపోతే వారి సొంత స్థలంలో వారు కట్టుకునేటట్టుగా వారి అకౌంట్ లోని 5 లక్షల రూపాయలు వారి అకౌంట్ లో వేసి డబల్ బెడ్రూమ్ కట్టుకునేటట్టుగా మీరు కూడా ఇక్కడికి వచ్చి ఆపడం జరిగింది. ఆ తర్వాత ఆపారు. పాపం, మనం ఇక్కడ ఏ ఇల్లు లేని వ్యక్తికి, కిరాయి ఉన్న వ్యక్తికి పట్టా ఇచ్చి ప్రతి ఇంటికి 5 లక్షలు ఇచ్చి పక్కా ఇల్లు కట్టించే బాధ్యత కూడా మనం చేపట్టవలసిందిగా, ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా మరి 40 ఇల్లు కూడా కట్టిస్తామని సందర్భంగా చాలా అర్జెంట్. మరి టికెట్లు ఇవ్వాలి. ఇప్పుడు ఆయననే రాష్ట్రంలో 199 సీట్ల మీద చర్చ జరుగుతూ ఉంది, కలిసిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత పెద్ద లక్ష జనమున్న ఈ ఊర్లో ఒక హాస్పిటల్, 50 పడకల దవాఖాన కూడా కావాలని వీళ్ళు డిమాండ్గా మనకి ఇవ్వటం జరిగింది సార్. అదేవిధంగా చదువుకుంటే తప్ప సమానత్వం రాదు. సమసమాజ స్థాపన సమాన విద్యతోనే సాధ్యం కనుక ఇక్కడ జూనియర్ కాలేజీని కూడా నిర్మించవలసిందిగా డిమాండ్ మరి ఇక్కడ ప్రజలు తెలియజేస్తా ఉన్నారు. మినీ స్టేడియం ఇవ్వాలని, అన్ని కాలనీలలో ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, స్ట్రీట్ లైట్లు ఇవ్వాలని, ఒక లైబ్రరీ ఇవ్వాలని.